ఎడ్డం పెరగనండి పత్యాపురం నర్మర్మన్లో నేను 50 ఎన్కార్డ్ కట్టామండి మనిషికి. ఇక్కడికి వచ్చి మా నిన్న మోసం చేశారు మమ్మల్ని. కొంచెం మా దయించి కొన్ని చూడండి సార్. పేరు రాఘవ చిరంజీవి అండి, భీమవరం పాలకుంట మండలం. నేను కట్టింది 160 కట్టానండి. ఛాన్సీ గారు నాకు మధ్యలో కథనం ఉన్నాడు. కట్టిన తర్వాత ఎయిర్పోర్ట్లో జాబ్ సెక్యూరిటీ గార్డ్ తీసుకుని రప్పించేశారండి. తీరా వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చి 40 రోజులు అవుతుందండి. వేసవ వచ్చిన 10 కూడా మాత్రమే ఉంది. అడిగితే జాబ్ ఏం చూపించలేదండి. అడిగితే కలిగిలో పడ చూపించారండి. నేను తిరిగి వచ్చేసాం. మా ఇంటి నుంచి మాకు న్యాయం చేస్తాను కోరుకుంటున్నాను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. నా పేరు జయరామ్ అండి, మా తోకలపల్లి నిడమర మండలం. మేము 150 రూపాయలు కట్టానండి. నేను క్యాష్ అయితే ఇవ్వలేదు, ఫోన్పేలో చేశానండి. మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయండి, ఆధారాలు. కానీ మా ఇంటి దయించి ఇది గమ్మని చర్య తీసుకోవాలని మేము పోలీస్ వారిని కోరుకుంటున్నాం. నమస్కారం అండి, నా పేరు గంసల వెంకటరాజు అండి, తోకలపల్లి నిడమర మండలం. నేను 140,000 కట్టానండి. ఇది ఒక మనిషిని మధ్యలో కూడా పెట్టానండి. ఇది తక్షణం చర్య తీసుకుని ఇక్కడి నుంచి టికెట్లు వేసి ఇండియాకి రప్పించాలని కోరుకుంటున్నాను. నా పేరు వీరస్వామి అండి, పిడాపురం ఉండి కాకినాడ మండలం వస్తుంది. అది నేను 140,000 ఝాన్సీ కట్టి ఉండి భీమవరం దెయ్యాలు తిప్పండి నాలుదే బిమ్మ ఝాన్సీ రండి ఏజెంట్ ఆవిడ ద్వారా మేము డబ్బులు కట్టి మార్చుకోండి. చేస్తున్న ఉద్యోగం కూడా మనిషి పిలిపించిందండి అడిగి మమ్మల్ని, ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ వైజ్ నమ్మించింది అందరూ. నేను 40 రోజులు నలిగిపోయాను, భోజనాలు లేవు సార్, నిద్ర లేదు, టికెట్ ఇవ్వండి, టికెట్ వేస్తలేదు సార్, శరీర సంబంధం కూడా చెప్తలేదు సార్, మాకు న్యాయం చేయవలసింది కోరుతున్నాం సార్. నమస్తే అండి, నా పేరు చల్లబండి రవి అండి, జున్నూరు పాలెం కోడూరు మండలం. ఇక్కడ ఏంటంటే అండి, ఝాన్సీ అని భీమా ఝాన్సీ దెయ్యాలు తప్పండి ఆవిడది. మమ్మల్ని 140,000 రూపాయలు కట్టించుకుని ఇలాగ ఎయిర్పోర్ట్లో వర్క్లు తీసుకొచ్చిందండి ఇక్కడికి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్లో వర్క్లు లేవు, ఏమీ లేవండి. అలాగనేసి ఒక రోజు రెండు రోజులు కదండి, 40 రోజులు ఇక్కడ కూర్చోబెట్టింది మమ్మల్ని. భోజనాలు లేవండి, సరైన రూమ్ వసతి లేదండి, అసలు మాకు ఏమీ లేదండి ఇక్కడ. అది ఏమీ కల్పించలేదు ఆవిడ ఇక్కడికి వచ్చిన తర్వాత. కనీసం తాగడానికి మంచినీళ్ళు కూడా ఉండేవి కదండి ఒక్కొక్కసారి. అది ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టిందండి అది. ఒక రోజు కాదు దగ్గర దగ్గర 40 రోజులు అలాగే ఇబ్బంది పెట్టిందండి. ఈ రోజునే వేదాలు అయిపోతున్నాయని తెలిసి ఏదో పనికిరాని పనికి తీసుకెళ్ళి పెట్టేసిందండి ఈ రోజు రాత్రి. కానీ అదేంటంటే మాకు ఎవరికి సక్సెస్ అవ్వలేదండి, సెట్ అవ్వలేదండి ఆ పని. ఎందుకంటే జీతం కూడా సరైన జీతం కాదండి, కనీసం ఇంటికి 10,000 కూడా రావండి. అటువంటి జీతంలో మమ్మల్ని జాయిన్ చేసింది తీసుకెళ్ళి. అందరూ ఫుడ్ కూడా మాదేనండి, ఇంకా ఆ దాంట్లో తీసుకెళ్ళి పెడతానని చెప్పిందండి. అది కూడా అవ్వలేదండి. రాత్రి మళ్ళీ మాకు అగ్రిమెంట్ లేవు, ఏమీ లేవండి. అలా పంపించేసి తాళాలేసి వచ్చేసి పంపించేసారండి రూమ్కి. పాస్పోర్ట్లు లాగేసుకుంటున్నారండి మా దగ్గర. పాస్పోర్ట్ లాక్కిన టైంకి మేము వచ్చేసామండి బయటికి. చాలా ఇబ్బంది పెట్టిందండి, చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టింది. ఆవిడ నరకం చూపించేసింది మాకు. కానీ మీరు ఏదైనా సహకరించి మాకు ఏదైనా సాయం చేస్తారని కోరుకుంటున్నామండి. నమస్తే అండి, నా పేరు అజయ్, పాల్గొల పక్కన జూనూరు పాలెం అండి. మాది కోడూరు మండలం. తెలంగాణ 150,000 కట్టానండి. ఇలా భీమా ఝాన్సీ గారికి డైరెక్ట్గా ఫోన్పే చేస్తాం, చేతికి అమౌంట్ కూడా ఇచ్చాను నేను. ఇలాగ అంతా మా అన్ని చేతుల మీద వెళ్ళిందండి. మా ఆయన మంచి కూడా ఉన్నాడు. ప్రస్తుతానికి అయితే ఇక్కడ తిండి గురించి కూడుకుంటానికి కానీ అసలు వసతులు ఏం లేవండి. మాకు సమాధానం కూడా రెక్లెస్గా చెప్తుందండి ఆవిడ. ప్రస్తుతానికి అయితే సమాధానం ఫోన్ మాట్లాడుతుంటే కూడా ఫోన్ కట్ చేస్తుందని. మీరే కొంచెం మా మీద దయించి మా రిటర్న్ దగ్గర తెప్పించి ఇంటికి రప్పించేలాగా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే కేసు పెట్టినా మమ్మల్ని కూడా మీరేం చేయలేరు అన్నట్టుగా రెక్లెస్ గా మాట్లాడుతుంది. వీడియోలు మొత్తం అన్ని ఉన్నాయి సార్, క్యాష్ ఇచ్చినవి కూడా మా దగ్గర వీడియోలు ఉన్నాయి సార్. మొత్తం అన్ని ఏ టు జెడ్ మా దగ్గర వీడియోలతో సహా ఉన్నాయండి. వాట్సాప్ లో మెసేజ్లు ఉన్నాయండి, ఇక్కడ ఏజెంట్లు పెట్టిన మెసేజ్లు ఉన్నాయి, పోలీసులు ఏమి చేయలేరు అన్నవి కూడా మా దగ్గర ఉన్నాయండి. కంప్లైంట్ ఇచ్చినా మీరు ఏమి చేయలేరు అన్న మాటలు కూడా మా దగ్గర అన్ని రికార్డింగ్లతో సహా ఉన్నాయి సార్. కాకపోతే ఏంటంటే బాగా మోసం చేశారు సార్ మమ్మల్ని, అదానికి మీరు స్పందించారని మేము మరీ కోరుకుంటున్నాం. నా పేరు సాయి అండి, నేను పోడూరు మనం మధ్యలో అండి. నేను అదే ఝాన్సీ అనే ఏజెంట్కి డబ్బులు కట్టానండి. మొత్తం ఫోన్పే చేశాను, చేతికి క్యాష్ ఇచ్చాను సార్. నా దగ్గర వీడియో ఉంది, వాయిస్ రికార్డ్ ఉంది, అన్నీ ఉన్నాయి సార్. ఏమన్నా అడిగామంటే సగంలో కట్టేస్తుంది. ఇంకా ఇక్కడ ఫుడ్ రూమ్ అలాంటివి ఏం లేదు. ఇంకా ఇంటికాడి నుంచి కట్టుకుని ఇక్కడ రెంట్లు కట్టుకుంటున్నాం సార్. మేము 5,000 రెంట్ కట్టామండి ఇక్కడ వచ్చాక. అసలు మాకు ఇబ్బంది చాలా దారుణంగా ఉంది సార్. మేము ఇంచుమించు ఒక 7-8 రూములు మారాం సార్ ఇక్కడికి వచ్చాక. మేము 10 రోజులు రూములు మాత్రం సరే, నా డ్యూటీ లేదు మొన్న అదే. అలాగే ఇంకో ఇద్దరు ఉన్నారు సార్, ధర్మరాజు మహేష్ అని. వాళ్ళు ఒక ఆయన అయితే కొంత ఇందుకో మొత్తం ఫోన్ అయ్యి కూడా లాగేసుకున్నారు సార్, రూమ్ రెంట్ అయ్యి కట్టలేదని. వాళ్ళు కూడా ఏం జరిగిందంటే ఇంకా రూమ్ నా దగ్గర ఫోన్ కూడా లేదు, ఏమీ లేదు, నా దగ్గర బట్టలు కూడా లేవు, దగ్గర వారం రోజుల నుంచి బట్టలు కానీ స్నానం చేయడానికి కానీ ఏమీ లేదు సార్. అలాగనేసి ఇంకా ఆయన కొంచెం అప్సెట్ అయ్యి బయటికి వెళ్ళిపోవడం జరిగింది. బయటికి వెళ్ళిపోయాను, ఇప్పటి వరకు కూడా ఆయన కనిపించలేదు. మహేష్ అన్న ఆయన ఆచూకి లేదండి. ఆయన కూడా మీరు ఏమైనా కొంచెం స్పందించి మహేష్ అన్న ఆయన కూడా తీసుకెళ్తారని మేము కోరుకుంటున్నాం. అలాగే ఇంకొక ఆయన ధర్మరాజు అనే ఆయన ఉన్నారండి, ఆయన కూడా వచ్చారు.
చాలా రోజులు 40 రోజులు చూసాడు నాయన కూడా చూసిన తర్వాత ఇంకా మనస్తాపంతో ఇంకా నాకు ఇక్కడ అవ్వదో నాకు ఇంటి దగ్గర ఈఎంఐలు అయి పెరిగిపోతున్నాయి లేకపోతే ఇంకా ఇంటి దగ్గర పిల్లలకి చూసుకోవాలి అయ్యే అనేసి ఇంకా కష్టాలతో వెళ్ళిపోయాడు ఆయన ప్రాణాల మీద ఆశని ఇంకా అప్పులు ఉంటాయి ఉన్నాయి అప్పు ఇంటి దగ్గర తీర్చుకుంటానో లేకపోతే ఏదో చేసుకుంటానో కష్టజీతంతో అని వెళ్ళిపోవడం జరిగింది సార్.